ఈరోజు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి సంబంధించి డికే శివకుమార్ గారు చేయని కష్టం లేదు. కనుకనే ఆ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. లీడర్షిప్ ఒక మనిషి ఒక పేరు పెట్టి వచ్చేది కాదు, ఆ మనిషికి ఉన్న క్రెడిబిలిటీతో సహా వచ్చేది లీడర్షిప్. అది కూడా ఆషామాషిగా ఒకసారికో ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వచ్చేది కూడా కాదు, అది కూడా ఓవర్ ద టైం బిల్డ్ చేసుకుంటే వచ్చేది. ఇలా మీరు పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళే నాయకులు అని మీరు నిలబెడితే మరి ఎలా భరోసా కలుగుతుంది? మీరు 19 మందిని గెలిపించుకుంటే కనీసం దాంట్లో సగానికి కూడా సగమన్నా లేకపోయారు కదా. మీ దాంట్లో 5 మందిని మాత్రమే మీరు రిటైన్ చేసుకోగలిగారు అంటే ఇంకా మీరు లీడర్షిప్ లేదని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నట్టు కదా. ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మనకు డిస్కషన్ అవసరమా? ఇప్పుడు రెండు సార్లు నేను ఒకే ఆన్సర్ ఇచ్చాను. ఇది ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్ ఇయర్ అంటే అన్ని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. ఇది ఎలక్షన్ ఇయర్, దట్ ఈస్ న్యాచురల్. అది చేయకపోతే వింత, కానీ చేస్తే వింతెందుకు? ఆ భాగంగానే నాకు కూడా ఎన్నో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, కానీ ఏ కాల్ అయినా నేను పిక్ చేస్తే మీకే ముందు చెప్తా. అంతవరకు మాత్రం ప్రస్తుతానికి మేము ఛార్జింగ్ మోడ్లోనే ఉన్నాం. మిస్డ్, అర్థం చేసుకోండి, మిస్డ్ కాల్స్ మాకు కూడా వస్తున్నాయి. మిస్డ్ కాల్స్ ఇంకా మేము హిస్టరీ పెట్టుకోలేం కదా అమ్మా, మా ఫోన్ బిల్ తెప్పించుకోండి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం కూడా చూసాము, మీరు పర్టికులర్ గా కూడా కలవడం వెనుక అంటే పార్టీ మీద అభిమానంతో కలిసారా లేదా వ్యక్తిగతంగా కూడా చర్చల కోసం కలిసినట్టుగా? డిగే శివకుమార్ గారు మాకు ముందు నుంచి పరిచయస్తులే. ఆయన రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాడే కాదు, రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి కాబట్టి ఇంత కష్టపడి రాజశేఖర రెడ్డి గారి స్టైల్లో పనిచేస్తే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఈరోజు డికే శివకుమార్ అన్నది చాలామందికి తెలిసిన వాస్తవం.